వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయ్ న్యూస్. ఏ పార్టీ విజయంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్స్ తమ పరిధిలో ఆ పార్టీ గెలిపోవడంలో అంతో ఇంతో ముఖ్య భూమిక పోషిస్తారు. మొన్న ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లన్నీ గంపగుత్తగా జగన్కు పడ్డాయన్నది వాస్తవం. ఎందుకంటే బ్యాలెట్ లెక్కింపులో మెజార్టీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అయితే చంద్రబాబు పరిపాలనలో ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు. వేల పాల లేకుండా వీడియో కాన్ఫరెన్స్ పెట్టడంతో ఉద్యోగులు విసిగిపోయారు. దీంతో అందరూ కలిసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేసి ఓడించారు. ఇప్పుడే కాదు, చంద్రబాబు 10 ఏళ్ల కాలంలో ఉద్యోగులు ఇబ్బంది పడడంతో 2004లో ఓడించారు. అలాగే 2014లో గెలిపించి 2019లో ఓడించారు. అయితే జగన్ అధికారంలో వచ్చిన వెంటనే ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. మధ్యంతర వృత్తి 27% ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పుకున్నది. అలాగే ఉద్యోగులను వీడియో కాన్ఫరెన్స్తో ఇబ్బంది పెట్టనని, కేవలం తమ పని దినాల్లో మాత్రమే పని చేస్తే సరిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్స్కి నిజంగా షాక్నిచ్చేవే అని చెప్పాలి. అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను కూడా జగన్ వదిలిపెట్టలేదని చెప్పాలి. జగన్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ప్రైవేట్ స్కూల్స్ మీద కొరడా జులిపిస్తున్నారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్కు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే మాదిరిగా ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ను తయారు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వ స్కూల్స్లోని సెల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పింది. పని దినాల్లో సెల్ ఫోన్స్తో పనేంటని మంత్రి ఆదిమూలపు చెప్పారు.